తెలుపు ఈఎంఐ కాదు ఆగుపచ్చ అబ్బా నీలం పండు నారింజ పండు గుమ్మడి పళ్ళు ఆ పళ్ళు ఈ పళ్ళు అన్ని పళ్ళు కనిపిస్తున్నాయి కానీ ఎరచెరీ కనిపించడం లేదే హే భగవాన్ చూస్తుంటే ఎన్నో జన్మల అనుబంధం అనిపిస్తుంది అనుమానం లేదు ఇవే నా కాబోయే చూ చేసి భార్య ఏమి సందేహం లేదు యుడు చూడు చాలా బాగుంది స్మార్ట్ ఈ వందం ఈ చందం దీన్ని చూస్తుంటే స్మూత్ ఓహో ఎంత చక్కటి నడుము డెఫినెట్ పర్మినెంట్ అటాక్ ఈ అమ్మాయి నా జీవిత పర్మినెంట్ అటాక్ డాక్టర్ శ్రీరాములు గారి ఇదేనండి డాక్టర్ శ్రీరాములు గారా కాదండి ఈ ఇల్లు మా సొంతం సొంతమా అయితే సొంత ఇల్లు కూడా ఉందన్నమాట అయితే డాక్టర్ శ్రీరాములు గారు మీ ఇంట్లో అద్దెకుంటున్నారా లేదండి మా ఇంట్లో మేమే ఉంటున్నాం అయితే ఇది జయరాంపురమేనా అవును జోగారావు గారు ఇదేనా అవును ఈ ఇంటి నెంబరు అదేనా అవును అయితే ఇది శ్రీరాములు గారు లేదన్నమాట అమ్మ దొంగ అయితే ఆయన లోపల దాక్కుని ఇల్లు ఆయనది కాదని చెప్పిస్తున్నారన్నమాట ఉండు నేను పని చెప్తాను శ్రీరాములు గారు అంటే శ్రీరాములు గారు ఎక్కడమ్మా సోఫా కింద దాక్కున్నారేమో అరే లేదే శ్రీరాములు గారు శ్రీరాములు గారు అమ్మ దొంగ ఏమండి ఓయ్ నేను డాక్టర్ శ్రీరాములు గారు కాశ్మీర్కి వెళ్ళినప్పుడు బజార్కి వెళ్ళి ఇది కొన్నాం ఏదే ఫ్లవర్ వాజ్ ఇప్పుడు అర్థమైందండి ఇది నిజంగా డాక్టర్ శ్రీరాములు గారు అవును మన కిచెన్ ఎక్కడండి ఏ ఎందుకు చెంబులు గిన్నెలు ఎత్తుకుపోదావనా అది కదండి డాక్టర్ శ్రీరాములు గారికి వంట చేయడం అంటే మహా ఇష్టం అందులోనూ చిక్కుడుగా వేపుడు బ్రహ్మాండంగా చేస్తారు తిని చాలలేంది అందుకని మిస్టర్ మీకు దండం పెడతాను దయచేసి బయటికి వెళ్ళండి ఎందుకు వెళ్ళాలండి డాక్టర్ శ్రీరాములు గారితో మాట్లాడే పెడతాను ఏ మిస్టర్ గెట్ అవుట్ ఎందుకండి అంత కోపం గెట్ అవుట్ ఏమండి 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 నా పేరు మోహన్ బాబు మీ పేరు ఎవరు అడిగారు అదే డాక్టర్ శ్రీరాములు గారు వస్తే చెప్పు పెద్ద పిచ్చి మాలకులా ఉన్నాడే అబ్బా అందు గురువులు నిషామిత్రులు మధ్యపాన మహాపండితులు అయిన శ్రీ శ్రీ పానకాలు గారికి ఇవే నా సారా అభివందనం నా ప్రేషిష్యుడు అప్పారావుకి ఇవే నా బ్రాండ్ దీవెనలు రే కొరకొంక ఇట ఇట నీకు తెలియదేటుంది గురువు గారు మందెప్పుడు ఒకటే దారి ప్రభు